విధంగా మీ తీర్పు నోముల భగత్ గారు పోటీ చేసినప్పుడు వారి తండ్రి గారు మరణించిన తర్వాత మీరిచ్చిన తీర్పు మీరిచ్చిన ఒక ఉత్సాహం ఏదైతే ఉన్నదో ఆ ఉత్సాహంతోనే ఈ రోజు గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తమ్ముడు నోముల భగత్ గారు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇప్పటికే 820 కోట్ల పైచిలకు రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినారనే మాటని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దలు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మీ ఆదరణ పొందిన వారు చేయలేని పనులు గతంలో ఉన్న వాళ్ళు వివిధ హోదాల్లో మంత్రులుగా పనిచేసిన క్యాబినెట్ ర్యాంకులో పనిచేసిన ఎన్నో పెద్ద పెద్ద పదవులు అలంకరించిన వారెవ్వరూ చేయలేని పనులు వారెవ్వరూ చేయలేకపోయిన పనులు వారెవరూ మనసు పెట్టని పనులు ఈ యువ నాయకుడు మీ అందరికీ చేసి పెడుతున్నాడనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క నెల్లిక లిఫ్ట్ ఒక్క నెల్లిక ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం పరుగులు పెడుతున్నది 670 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత మా అందరిది వేదిక మీద ఉన్న మా అందరిది అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చినారో ఈ ప్రాంతంలో మిగిలిపోయిన ఆయకట్టును ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేస్తామనే మాట ఏదైతే ఇచ్చినారో ఆ మాట నిలుపుకునే దిశగా జిల్లా మంత్రి గారి నేతృత్వంలో ఆయన పర్యవేక్షణలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా ఆ పనులన్నీ పూర్తయి మీకు నీళ్లు రాబోయే రోజులు ఎక్కువ దూరం లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు ఇప్పుడే తమ్ముడు కోరినాడు అన్న ఇక్కడ కనీసం ఒక స్టేడియం కూడా లేకుండే ఇదేదో చిన్నది కొద్దిగా డెవలప్మెంట్ చేసినాం కానీ మా ఇక్కడ ఉండే యువత ఆడుకోవడానికి ఒక ఆధునికమైన బ్రహ్మాండమైన మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరితే నేను ఇప్పుడే గౌరవనీయులు సోదరులు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగిన అన్న తమ్ముడు కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినాడు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ఫాలోవర్స్ కూడా అంతా యూతే ఉన్నారు మరి వాళ్ళ కోసం ఒకటి మంజూరు చేయండి అంటే శ్రీనివాస్ గౌడ్ అన్న వెంటనే దయతో 3.75 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసినాడనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే అడిగిన తడవనే మీ దగ్గరికి అభివృద్ధి అనేది నడుచుకుంటా వస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పడానికి ఇదొక సంకేతం ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారికి మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు భగత్ గారు ఇక్కడికి వచ్చే ముందు ఏం చెప్పిండంటే అన్న నేనేం అడగా ముఖ్యమంత్రి గారు అన్ని ఇచ్చిన్నారు నాకు కాబట్టి నేను నిన్నేం అడగా అన్నాడు కానీ తెలివైనడు తమ్ముడు వచ్చినాక మెల్లగా పట్టుకొని అన్న నాకు దోమలు గుట్టినాయి నాకు జ్వరం వచ్చింది నాకు ఆ దోమలు గుట్టుడు ఎందుకు గుట్టినాయి అంటే ఓపెన్ డ్రైన్ వల్ల గుట్టినాయి మరి ఓపెన్ డ్రైన్ సంగతి ఏంది నువ్వు మున్సిపల్ మంత్రి అన్నాడు ఇంకో 15 కోట్ల రూపాయలు కావాలన్నాడు తప్పకుండా మంజూరు చేసి వెంటనే మీకు అప్పచెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి యువకుడు అంటే తను పర్సనల్గా ఏం అడగట్లేదు ఎప్పుడు కలిసినా హైదరాబాద్లో వ్యక్తిగతమైన పనులేముండవు వ్యక్తిగతమైన ఎజెండా ఏమి ఉండదు తప్పకుండా మా నియోజకవర్గం దశాబ్దాలుగా ఏదైతే వెనుకబాటుకు లోనైందో ఆ వెనుకబాటుతనాన్ని రూపుమాపాలనే ఏకైక లక్ష్యంతో ఏ మంత్రిని కలిసినా తమ్ముడు బ్రహ్మాండంగా అభివృద్ధి కోసమే అడుగుతూ ఉన్నాడు కాబట్టి మా అందరి ఆశీర్వాదం జగదీశ్వర్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ నేను కానీ రాష్ట్ర కేబినెట్లో ఉండే మంత్రులందరం కానీ తప్పకుండా తమ్ముడికి అండగా ఉంటాం నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పెద్దలు ఈ జిల్లాకి మంత్రివర్యులుగా సుదీర్ఘకాలం పనిచేసిన వారు ఉన్నారు వారంటే మాకు గౌరవమే కానీ అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకి వారి ఆధ్వర్యంలో ఏం జరిగిందో దయచేసి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా పక్కనే ఉన్నది కృష్ణానది అద్భుతంగా ఎంతో మందికి అన్నం పెట్టగలిగిన శక్తి ఉన్న కృష్ణానది కానీ కృష్ణానది ఒరుసుకుంటూ పారే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మంది జీవత్సవాలుగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో లక్షలాది మంది బొక్కల్లో మూలుగా చచ్చిపోయి ఈ ప్రాంతంలో దేవరకొండ కావచ్చు మునుగోడు కావచ్చు ఇంకా నల్లగొండ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఫ్లోరోసిస్ అనే మహమ్మారి నీళ్ల ద్వారా వ్యాపించి ఈ ప్రాంతంలోని పిల్లలను జీవత్సవాలుగా మార్చింది వాస్తవం కాదా పక్కనే కృష్ణానది ఉండి ఆ కృష్ణానది నుండి నీళ్లు తీసుకొచ్చి ఇయ్యలేని అసమర్థత గతంలో పరిపాలించిన వారిది కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కళ్ళెదురుగా నీళ్లు కనబడతాయి కానీ తాగుదామంటే కడువడి నీళ్లు దొరకవు పోని
వ్యాపారం కన్నా అద్భుతాలు చేసినారా ఏమన్నా అంటే అది కూడా లేదు. ఈ రోజు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మీ కష్టం తెలిసినవాడు కాబట్టి మీలో ఒకడు కాబట్టి మీ ఆర్తిని అర్థం చేసుకునేవాడు కాబట్టి ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించి జాతీయ స్థాయిలో జాతి దృష్టిని ఆకర్షించాలని యాత్ర చేసిన ఆ తర్వాత 46,000 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశ స్వతంత్రానంతరం ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ 75 ఏళ్లలో మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తాండా కావచ్చు గూడెం కావచ్చు చిన్న పల్లె కావచ్చు పట్టణం కావచ్చు ఇంటింటికి నల్లబెట్టి నిల్లిస్తా అని చెప్పి ఆ మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 6-7 దశాబ్దాలుగా మీరు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పెరిగినారు తప్ప మిమ్మల్ని పెంచే ప్రయత్నం చేయలేదు, నియోజకవర్గాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా సూటిపోటి మాటలు ఇష్టానురీతిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం ముందుకు పోతుంటే మనని కూడా ఆనాడు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. అవన్నీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎమ్మెల్యేలుగా 7, 8, 9 సార్లు గెలిపించిన వాళ్ళు ఇక్కడ పనిచేసినప్పుడు ఆనాడు ఎట్లుండే సంక్షేమం ఈరోజు ఎట్లా ఉన్నది? ఆనాడు ఒక ముసలి అవ్వ దగ్గరికి లేదా ఒక ముసలి తాత దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉండే మన్మడో మన్మరాలు పోయి నాయనమ్మా నాకు 10 రూపాయలు ఇయ్యే బిస్కెట్ కొనుక్కుంటా అంటే నాకే మందులకు సరిపోతలేవు నీకెక్కడికి వెళ్ళి ఇవ్వాలరా అని చెప్పి ఒకటేసి పంపించేది. ఇవాళ ఆ పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదే ముసలి అవ్వ అదే తాత వాళ్ళ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ అత్త దగ్గరికి ఆ ముసలి అత్త దగ్గరికి కోడలు వచ్చి అడుగుతున్నది, అత్తమ్మా ఛాయ్ తాగుతావా కాఫీ తాగుతావా, అత్తమ్మా టిఫిన్కి ఏం తింటావు అని చెప్పి చాలా మర్యాదగా చూసుకుంటున్నది. నేను చెప్తలేను, నాకు రాంగరాంగ భగత్ చెప్పిండు, ఒక అత్త చెప్పిందని చెప్పిండు. కోడలు తిట్టుకోవద్దు, కోడలు తిట్టుకోవద్దు, ఎందుకంటే కోడలు మీరు కూడా ఎప్పటికైనా అత్తలు అవుతారు కాబట్టి కోడలు తిట్టుకోవద్దు, మీరు మంచిగా చూసుకోండి అత్తల్ని. అట్లాంటి పెద్ద మనుషుల గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్. 200 పెన్షను ఇవాళ 2,000 రూపాయలు అయింది, 10 రెట్లు పెరిగింది. ఎట్లా పెరిగింది? మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే, పేదాల కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే పెన్షన్ పెరిగింది, మీకు ఆసరాగా అండగా నిలబడ్డది. ఈ రాష్ట్రంలో 4 లక్షల మంది బీటీ కార్మికురాళ్ళైన అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, ఎవరన్నెప్పుడన్నా మీ గురించి ఆలోచన చేసినారా? చేయలేదు. మీరు అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, ఎర్ర జెండా వల్ల వచ్చి ధర్నాలు చేయలేదు, ఎవరు అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నాయకుడు కాబట్టి, పేదవారి కష్టం తెలిసిన వారు కాబట్టి 4 లక్షల మంది బీడీ కార్మికులైన అక్క చెల్లెలకు కూడా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మొత్తం భారతదేశంలో ఉన్న మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఒంటరి మహిళలు, భర్తల చేత నిరాదరణ గురైన వాళ్ళు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, కుటుంబాలు అనాథలుగా వదిలేసిన వాళ్ళు, 100,000 పైచిలకు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమేనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కేవలం తెల్ల కార్డు ఉంటే చాలు మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు, కానీ మేనమామలాగా కేసీఆర్ గారు మాత్రం 116,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇప్పటికే 11 లక్షల మందికి సాయం చేసిన ముఖ్యమంత్రి, మీకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే భారతదేశంలో. అది మాత్రమే కాదు, ఆ ఆడబిడ్డ పెళ్ళైన తర్వాత కడుపులో ఒక బిడ్డ పడితే, గతంలో సినిమా వాళ్ళు పాటలు రాసుకున్నారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని, కానీ ఈరోజు ఏమంటున్నారు మా ఆడబిడ్డలు, నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ కాన్పైతేనే మా మామ మా మేనమామ కేసీఆర్ మగబిడ్డ పుడితే 12,000 ఇస్తాడు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చి నన్ను ఆదుకుంటున్నాడని చెప్పి 30% నుంచి 56% ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మీద విశ్వాసం పెరిగి కాన్పులు పెరిగినాయంటే ఇది కాదా సమర్థత అని నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఆ పుట్టిన బిడ్డ అంగన్వాడికి పోతే బాలామృతం ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా ఆ బిడ్డకి తల్లికి పౌష్టిక ఆహారం, ఇంకా కొద్దిగా పెద్ద పెరిగి ప్రభుత్వ పాఠశాలకు పోతే గవర్నమెంట్ స్కూల్కి పోతే బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి మన్మడు మన్మరాలు
ఏ సన్న బియ్యంతో బువ్వ తింటారో ఆ సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే కాదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో పిల్ల మీద ఒక్కో పిల్లాడి మీద బ్రహ్మాండంగా 125,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు బూట్లు పుస్తకాలు బ్యాగులు అన్ని ప్రభుత్వమే భరించి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా వారిని తయారు చేస్తున్నది వాస్తవం కాదా ఒకప్పుడు ఈ రాష్ట్రంలో APRJC అనేది ఒకటే ఒక ఇక్కడ జూనియర్ కాలేజీ మీ నాగార్జున సాగర్ల బాగా ఫేమస్ ఉండే చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ చదువుకునోళ్ళు పెద్దోళ్ళైనోళ్ళు ఉన్నారు APRJC ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని ఇవాల అట్లాంటి విద్యా సంస్థలు ఒకటి రెండు కాదు 1000 పై చిలుకు నెలకొల్పింది కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే పిల్లలో చదువుకున్న విద్యార్థులు నేను పై చదువులు చదువుతాను డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా అంటే ఈ 8 ఏళ్లలో 16,000 కోట్ల పై చిలుకు రూపాయలు ఫీజు రీఇంబర్స్మెంట్ రూపంలో మీకు అందించింది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా చదువుకుంటా ఇంకా పెద్దగైతా విదేశానికి పోతా ఈ దేశంలో కాదు అని ఎవరైనా అడిగితే వారి కోసం జ్యోతిబా ఫూలే పేరు మీద ఒక స్కాలర్షిప్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద మరొక స్కాలర్షిప్ పెట్టి ఒక్కొక్క విద్యార్థికి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తప్ప ఎవరు చేయడం లేదు ఇక్కడికి వచ్చిన మా రైతు సోదరులు ఆలోచన చేయాలా తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండేది తెలంగాణ వచ్చినాక ఎట్లయింది ఒక్కసారి గుండెమీ చేసుకుని ఆలోచన చేయండి గతంలో ఇక్కడున్న వాళ్ళు మంత్రులుగా సుదీర్ఘ కాలం క్యాబినెట్లో రికార్డు సమయం పనిచేసిన వాళ్ళు ఉంటే కూడా 6 గంటలు కరెంటు రాలా 6 అడుగులు ఆజానుబాహులున్నా 6 గంటల కరెంట్ అయితే రాలే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా రైతన్నల కోసం వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా 75 ఏళ్లలో ఇంకో 2 నెలలైతే 75 ఏళ్లైతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి చాలా మంది నాయకులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు ఆకుపచ్చ రుమాలు నెత్తికి చుట్టుకున్న వాళ్ళు ఆకుపచ్చ కండువ మెడలో వేసుకున్న వాళ్ళు రైతు ప్రేమికులమన్న వాళ్ళు రైతు బిడ్డలమని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవలకు ఆలోచన రాలే కేసీఆర్ వచ్చేదాకా రైతుకు పెట్టుబడి ఇవ్వాలే ఎకరానికి 5,000 రూపాయలు 2 పంటలకు ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్యాలన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి 50,000 కోట్లు రైతు బంధు ద్వారా మీ అకౌంట్లో వేసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే భారతదేశ చరిత్రలో ఒక రైతు చనిపోతే ఆ కుటుంబానికి నష్టం కాకూడదన్న ఉద్దేశంతో బ్రహ్మాండంగా 5 లక్షల బీమా మీరు ఒక్క పైస కట్టే అవసరం లేకుండా ఒక్క పైస మీరు కట్టే అవసరం లేకుండా 40 లక్షల మంది రైతుల కోసం 1,500,000 కోట్ల రూపాయలు ఎల్ఐసికి కట్టి బ్రహ్మాండంగా 40 లక్షల రైతు కుటుంబాలకు ధీమానిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటూ పోతే 100ల సంక్షేమ కార్యక్రమాలున్నాయి 1-2 కాదు 100ల సంక్షేమ కార్యక్రమాలున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు సంక్షేమం ఒకవైపు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన ఇవన్నిటినీ కలబోత కేసీఆర్ పాలన